वेलकम टू दीक्षा आंध्र प्रदेश। डियर चिल्ड्रन, मीरु गत क्लासलो पटालो भागंगा गूगल पटालु गूगल मैप्स कोंतवरकु परिचयं चेसुकोवडं जरिगिंदी। మీరు ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఒక గూగుల్ మ్యాప్ను పరిశీలించండి। ప్రధానంగా భారతదేశాన్ని చూపుతున్న ఈ గూగుల్ మ్యాప్ను ఒకసారిగా పరిశీలిస్తే ఏమనిపిస్తుంది మీకు? ప్రధానంగా రెండు ప్రదేశాల మధ్య మార్గాన్ని ఈ గూగుల్ మ్యాప్ అనేది మీకు ప్రత్యేకించి చూపడం జరుగుతుంది। ఏమిటా రెండు ప్రదేశాలు చెప్పండి? yes you are right, విజయవాడ న్యూ ఢిల్లీ। ఈ రెండు ప్రదేశాల మధ్య మార్గాన్ని ఈ గూగుల్ మ్యాప్ అనేది మనకి ప్రత్యేకించి చూపడం జరుగుతుంది। అయితే ఈ రెండు ప్రదేశాల మధ్య ప్రధానంగా మూడు రకాలైన రవాణా మార్గాలను ఈ గూగుల్ మ్యాప్ లో మనకి చూపడం జరుగుతుంది। ఏమిటా మూడు రకాలు చెప్పండి? బాగా పరిశీలిస్తే మీకు ఆ మూడు రకాలైన రవాణా మార్గాలు కూడా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది। yes ఒకటి మీకు చూడండి, అక్కడ చిన్న కార్ సింబల్ ఉంది, అంటే అది రోడ్డు మార్గాన్ని తెలియజేస్తుంది। రెండు చిన్న రైలు బొమ్మ సింబల్ కనిపిస్తుంది, అది రైలు మార్గాన్ని తెలియజేస్తుంది। మూడు ఒక విమానం సింబల్ కనిపిస్తుంది, అది మీకు వాయు మార్గాన్ని తెలియజేస్తుంది। అంటే మూడు రకాలైన రవాణా మార్గాలు అయిన రోడ్డు మార్గము, అదే విధంగా రైలు మార్గము, వాయు మార్గము, మూడు రకాలైన రవాణా మార్గాలను మనకు ప్రధానంగా ఈ మ్యాప్ అనేది చూపడం జరుగుతుంది। అదే విధంగా మరికొద్దిగా మీరు పరిశీలన చేసినట్లయితే భారతదేశానికి పొరుగున ఉన్న ఏవైనా రెండు లేదా మూడు దేశాల పేర్లను చెప్పండి। yes భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న మన దేశానికి సరిహద్దు కలిగిన పొరుగు దేశాలు మనకి ఏడు దేశాలు ఉన్నాయి। ఆ ఏడు దేశాల్లో ఏవైనా ఒక మూడు దేశాలను మీరు చెప్పొచ్చు। చూడండి, ఒకటి పాకిస్తాన్, రెండు ఆఫ్ఘనిస్తాన్, మూడు చైనా, నాలుగు నేపాల్, ఐదు భూటాన్, ఆరు మయన్మార్ లేదా బర్మా, ఏడు ఎస్ బంగ్లాదేశ్। ఏడు దేశాలు కూడా భారతదేశానికి పొరుగున కనిపిస్తే దేశాలు। మీరు పటాన్ని బాగా చదవడం కానీ మీకు వచ్చినట్లయితే చాలా సులువుగా మనము ఆ పటము ద్వారా చాలా సమాచారాన్ని మనం తెలుసుకోవచ్చు। అదేవిధంగా భారతదేశానికి నీటిలో దగ్గరగా ఉన్న, సముద్రంలో దగ్గరగా ఉన్న దేశం ఏదో ఒకసారిగా పరిశీలన చేసి చెప్పండి। yes you are right, శ్రీలంక। భారతదేశానికి నీటిలో దగ్గరగా ఉన్న లేదా సముద్రంలో దగ్గరగా ఉన్న దేశం ఏది అంటే శ్రీలంక। సో ఈ విధంగా మనం ఒక పటాన్ని మనము పరిశీలన చేసి క్షుణ్ణంగా మనము చదివినట్లయితే చాలా అంశాలను మనము తెలుసుకోవచ్చు। ఇలా మనకి ఒక పటాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చదవాలి అంటే ప్రధానంగా పట సూచికలోని వివిధ అంశాలు మనకి తోడ్పడతాయి। గత క్లాసులో మనం 6వ తరగతిలో పట సూచికలోని అంశాలలో భాగంగా ప్రధానంగా దిక్కులు, స్కేలు, చిహ్నాలు, రంగులు వంటి కొన్ని ముఖ్యమైన అంశాలను నేర్చుకోవడం జరిగింది। ఇప్పుడు వాటిని మరింతగా వివరించుకుంటూ వాటితో పాటు మరికొన్ని కొత్త అంశాలను, పట సూచికలోని మరికొన్ని కొత్త అంశాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం। ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే అక్షాంశాలు, రేఖాంశాలు, అదేవిధంగా లెజెండ్, అదేవిధంగా ప్యాటర్న్, ప్యాటర్న్స్ లేదా నమూనా, చిత్రాలు మొదలగు అంశాలతో పాటు శీర్షిక అనే అంశాన్ని ప్రధానంగా ఈ క్లాసులో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం। అంతకంటే ముందుగా ఒక కృత్యాన్ని, అంటే గత క్లాసులో మనం ఏదైతే మీరు నేర్చుకున్నారో దానిని ఒక్కసారిగా పునశ్చరణ చేసుకోవడానికి ఒక కృత్యాన్ని ఇప్పుడు చేద్దాం। ఆర్ యు రెడీ? లెట్స్ రెడీ।
పట సూచికలోని అంశాలపై కృత్యం ఇక్కడ మీకు భారతదేశ రాజకీయ పటము ఒకటి స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది ఇదే రాజకీయ పటము మీకు పాఠ్యపుస్తకంలో కూడా ఇవ్వడం జరిగింది ఈ రాజకీయ పటములో మనకి కొన్ని బాక్సులు అనేవి మీకు కనిపిస్తున్నాయి పింక్ కలర్ లో చూడండి కొన్ని బాక్సులు కనిపిస్తున్నాయి ఇవి ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే ఈ పటములో ఇచ్చిన పట సూచికలోని వివిధ అంశాలకు పేర్లను ఆ బాక్సులో మనం రాయవలసి ఉంటుంది ఇక్కడ మొదటగా మనం తీసుకున్నట్లయితే భారతదేశం రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు సో ఈ పటము అనేది భారతదేశ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను సూచిస్తుంది దీనినే మనం పట శీర్షిక అంటాం సో కనుక ఈ బాక్సులో మీరు శీర్షిక అని రాయవలసి ఉంటుంది అదే విధంగా రెండో అంశం మీరు ఇక్కడ చూడండి ఒక బాణపు గుర్తును పై దిక్కును సూచిస్తున్నట్టు ఇస్తూ పైన ఉ అని రాయడం జరిగింది ఉ అంటే ఉత్తర అని అర్థం సో పటములో ఎప్పుడూ కూడా పైన ఉన్న దిక్కు ఉత్తరాన్ని సూచిస్తుంది అంటే ఇది దేనికి సూచిక అంటే పటము యొక్క దిక్కులకు సూచిక కనుక ఈ బాక్సులో మీరు దిక్కులు అని రాయవలసి ఉంటుంది ఇక మూడో అంశం మనం తీసుకున్నట్లయితే ఈ పటములో ఉపయోగించిన వివిధ గుర్తులను ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఈ గుర్తులనే మనము చిహ్నాలు అంటాం వాటినే సాంప్రదాయ చిహ్నాలు అని కూడా పిలవడం జరుగుతుంది సో ఈ బాక్సులో మీరు చిహ్నాలు అని రాయవలసి ఉంటుంది అదే విధంగా నాలుగో అంశం మనం తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఒక సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 200 కిలోమీటర్లు అని ఇవ్వడం జరిగింది అంటే ఈ పటములో ఒక సెంటీమీటర్ దూరము అనేది వాస్తవంగా భూ ఉపరితలంపై 200 కిలోమీటర్ల దూరానికి సమానమని ఒక సూచిక ఇవ్వడం జరిగింది దీనినే మనము స్కేలు అంటాం సో మీరు ఈ బాక్సులో మీరు స్కేలు అని రాయవలసి ఉంటుంది సో ఇది పట సూచికలోని అంశాలపై మీ పాఠ్యపుస్తకంలో ఇచ్చిన కృత్యాన్ని మీకు ఒక్కసారిగా చూపడం జరిగింది ఈ పట సూచికలోని అంశాలపై మరింత వివరణను మనము తరువాత వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ధన్యవాదములు